ఓదెల బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండం మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఆషాఢ మాసం మొదటి ఆదివారంతో ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాక మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఈ సందర్భంగా పట్నం బోనాలు వేసి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ఆవరణలో ఒగ్గు కళాకారులు రంగులతో పెద్దపట్నం వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శరణు శరణు మల్లన్న అంటూ అనేక మంది భక్తులు అగ్నిగుండాలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. Thank you.
జిల్లాలో వెలసి ఉన్న శ్రీ ఓదల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉగాది మొదలు ఆషాఢ మాసం మొదటి ఆదివారం వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఒక కరోనా ఇత్యాది అంటు వ్యాధుల నుండి సమస్త మానవాళిని కాపాడమని మేము ప్రార్థించడం జరిగింది. బ్రహ్మరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జున మీశానం నవమి ఓదల వాసనం. మన పెద్దపల్లి జిల్లా ఓదరమనే వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరా మల్లికార్జున మహాస్వామి వారి ముగింపు బ్రహ్మోత్సవాల సందర్భముగా స్వామివారికి ఆదివారం రోజు ఉదయము గణపతి పూజ పుణ్యార్జన ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు, శివయాగ మండప స్థాపన మరియు భద్రకాళి ఆవాహన, అదేవిధంగా రాత్రి పెద్దపట్నము మరియు ప్రాతకాలము సోమవారం ప్రాతకాలం 5 గంటలకు ప్రజలందరూ కూడా ఆ శివనామస్మరణ చేసుకుంటూ అగ్నిగుండ దాటన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. గతంలోనైతే కరోనా చేయబట్టి ఎవరు రాలేదు, కానీ ఈ దేవుని దయ వలన మరి ఈ కరోనా కొంచెం తగ్గుముఖం బట్టి ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. మరి ఇలాగే ఆ దేవదేవుడు శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంభ స్వామివారు మరి అందరిపై మన తెలంగాణ రాష్ట్రంలోని అందరి ప్రజలపై దయ ఉంచి మరి ఈ కరోనా మహమ్మారిని ప్రాలదోలి అందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఆశీస్సులు అందియాలని కోరుకుంటున్నాను. నేను ఇదివరకు 2 సార్లు నడిచినాను. ఈసారి 2 సంవత్సరాల కింద మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు ఇది మల్లికార్జున స్వామికి మొక్కాను స్వామి, మంచి అయిందంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ డాక్టర్లు కూడా ఆయనను బాగాలేడు, మేము పట్టము ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. భగవంతునిపై భారం వేసి దేవునికి మొక్కాను తండ్రి, మా ఆయన మంచి అయితే నేను నడుస్తానని మొక్కినాను. 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రాబ్లం వల్ల ఉత్సవాలు జరగలేదు, ఈసారి జరిగినాయి, నేను నడిచినాను, ఎలాంటి కాలు కావలేదు. భగవంతుని దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.